హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మచిలీపట్నంలో ఉన్న మంగింపుడి బీచ్ని చూపించబోతున్నాను. సో ఆ బీచ్కి ఎలా వెళ్ళాలి, అంతేకాకుండా బీచ్కి ఇంకా చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, ఆ బీచ్ యొక్క విశేషాలు, అక్కడ ఎలా ఉంటుంది, అంతేకాకుండా బీచ్కి వెళ్ళేటప్పుడు మనము మెయిన్గా తీసుకెళ్ళాల్సిన థింగ్స్ ఏంటి, అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము పెట్టే వీడియోస్ అన్నింటినీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. మీకు వీడియోస్ నచ్చినాయి అనుకుంటే ఒకసారి అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ మచిలీపట్నం బీచ్ వచ్చేసి మనకి విజయవాడ నుంచి 45 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే మనము ఏలూరు లేదంటే గుడివాడ మీదుగా వెళ్ళినప్పుడు పెడన నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము పెడన అక్కడి యొక్క విశేషాలు ఏంటి అని. ఎవరైనా కనుక మిస్ అయినట్లయితే వీడియో ఎండింగ్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. సో మనము బీచ్కి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్లో రూట్ వేసుకొని వెళ్ళొచ్చండి. సో మేము వెళ్తున్న రోడ్లో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇల్లులు చూడవచ్చు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఓల్డ్ మోడల్లో ఉన్నాయి. బీచ్కి ఒక 10 కిలోమీటర్స్ ముందు వరకు కూడా అంతా రోడ్ అంతా కొంచెం గతుకులు గతుకులుగా బాగా ప్రాబ్లం అయింది. ఎవరన్నా కనుక పెడన నుంచి వెళ్ళే వాళ్ళైతే మచిలీపట్నంకి వెళ్ళి వెళ్ళండి, రూట్ అనేది అది బాగుంటుంది. మనకు ఈ బీచ్లో ముఖ్యంగా వచ్చేసి వాటర్ లోతు తక్కువగా ఉంటుంది. మనం 100 మీటర్స్ లోపలికి వెళ్ళినా కూడా వాటర్ లోతు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇసుకలో రైడ్ చేయడానికి ఇలా వెహికల్స్ కూడా ఉన్నాయి. మనము ఒక రైడ్ రెండు రైడ్లు కూడా ఈ బీచ్కి బయట అంతా కూడా రైడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి బీచ్ బయట చూసుకున్నట్లయితే హ్యాట్లు, ఫుట్బాల్స్, స్పెక్టికల్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంకా మనకి బీచ్లు అనగానే ఎక్కువగా ఇసుక వస్తుంది కదా, అయితే ఈ మంగింపూడి బీచ్లో వచ్చేసి ఇసుక కాకుండా నల్లటి మట్టి లాంటిది ఉంటుంది. మనము అంటే లోపలికి వెళ్ళి ఆడుకున్న తర్వాత కొంచెం నల్లటి మట్టిలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా ఫోటోషూట్లో వచ్చేసి ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారు. హార్స్ రైడింగ్ కూడా ఉంది. మనం ఫొటోస్ దిగాలి అనుకున్నప్పుడు హార్డ్ కాపీస్ వచ్చేసి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఒక హార్డ్ కాపీ తీసుకుంటాము. సో సాఫ్ట్ కాపీలు ఎన్ని ఉన్నా చూసుకోవడానికి వీలవ్వదు. అలా మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక హార్డ్ కాపీ తీసుకోండి. ఎప్పుడో ఒకసారి మనం అవి సర్దుకున్నప్పుడన్నా మనం ఫొటోస్ చూసుకుంటాం కదా ఈ బిజీ లైఫ్లో అనేసి, మేము ఎక్కడికి వెళ్ళినా ఒక హార్డ్ కాపీ అయితే తీసుకుంటాము. సో చూస్తున్నారు కదా బీచ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది చాలా లోపల దాకా వెళ్తున్నారు, బట్ బాగా లోతుగా లేదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే చూస్తున్నారు కదా ఒక 100 మీటర్స్ లోపలికి వెళ్ళి కూడా అక్కడ ఆ బాస్కెట్బాల్తో బాల్స్ ఆడుకోవడము చేస్తూ ఉన్నారు. ఫుట్బాల్స్ అలాంటివి తీసుకెళ్ళి క్యాచ్ ఆడుకోవడం, అలా వాటర్లో ఆడుకుంటుంటే చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ ఎంజాయ్గా ఉంటుంది. సో మనం బీచ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కింద ఒక మ్యాట్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం తీసుకెళ్ళిన వాటర్ బాటిల్స్ కానివ్వండి, లగేజ్ అక్కడ అంతా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఓన్ వెహికల్స్లో అంటే కార్లలో అలా వెళ్ళినప్పుడు ఒక వాటర్ క్యాన్ కూడా పట్టుకొని వెళ్ళండి. మనం బీచ్లో ఆడుకున్న తర్వాత బయటికి రాగానే ఆ ఫ్రెష్ వాటర్తో అట్లీస్ట్ మన కాళ్ళు చేతులన్నా క్లీన్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మనకి డైలీ కంటే వీకెండ్స్లో కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే బీచ్లో ఈ బీచ్కి వెళ్ళినప్పుడు మనము అట్లీస్ట్ 5:30 వరకు రిటర్న్ అయ్యేలాగా చూసుకోండి. 5:30 అంటే 2కి 3 కల్లా వెళ్ళిపోయారనుకోండి, 1-2 అవర్స్ ఆడేసుకొని 5:30 వరకు రిటర్న్ అయిపోతే బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ మంగింపూడి బీచ్తో పాటుగా పక్కన పాండురంగ స్వామి టెంపుల్ ఉంటుంది, విష్ణుమూర్తి ఉంటాడు. సో టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఈ బీచ్ చూసుకున్న తర్వాత ఆ టెంపుల్ కూడా చూసుకోవచ్చు. అలాగే బీచ్కి దగ్గరలో మనకు
లైట్ హౌస్ కూడా ఉంటుంది, అవి కూడా చూసుకోవచ్చు. ఈ బీచ్తో పాటు మనం ఆ రెండింటిని కూడా చూసుకోవచ్చు. మచిలీపట్నంని బందర్ అని కూడా అంటారు. బందర్ అనగానే అందరికి గుర్తొచ్చేసి బందర్ లడ్డు అండి. లడ్డుతో పాటు బందర్ హల్వా కూడా చాలా ఫేమస్. అమెరికాలో జరిగే తానా సభలలో వండించే పదార్థాలలో బందర్ హల్వా కూడా ఒకటి. ఒకసారి దీని టేస్ట్ చూసారంటే మనం లైఫ్ లో మర్చిపోలేము, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు మచిలీపట్నం వెళ్ళినప్పుడు దీన్ని టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో చూసారు కదండి, మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్, అక్కడి యొక్క విశేషాలు, అలాగే అక్కడ చూడవలసిన ప్రదేశాలు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.